This program is sponsored by Thrill City Hyderabad. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో 100 రోజుల పాలనపై రివ్యూ, కేంద్ర సాయంతో అద్భుతాలు చేస్తాం. యానాం సమీపంలో గ్యాస్ లీక్, భయభ్రాంతులవుతున్న ప్రజలు. వైద్య విజ్ఞాన ప్రదర్శన, జాగ్రత్తలపై అవగాహన. టికెట్ల ధరల పెంపునకు ఓకే, షోలకు కూడా అనుమతి. నూజివీడులో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జనసేన నియోజకవర్గ సమన్వయకర్త బర్మ ఫణిబాబుతో కలిసి పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రహదారుల అభివృద్ధి, డ్రైనేజీల నిర్మాణం, విద్యుత్ లైట్ల ఏర్పాటు, కాలనీలో నివాసం ఉంటున్న వారికి ఇంటి పన్నులు వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి పార్థసారథి దృష్టికి తీసుకువచ్చారు. నూజివీడు పెద్ద చెరుకు గండిపడిన ప్రాంతం పరిశీలించి గండి పూడ్చడానికి పనులను ప్రారంభించారు. పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఎన్నికలకు ముందు నూజివీడు నియోజకవర్గ అభివృద్ధికి ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తున్నానన్నారు. ఆక్రమణకు గురైన చెరువులను సర్వే చేయించి చెరువుల చుట్టూ కంచె ఏర్పాటు చేయించాలని నూజివీడు ఆర్డీఓను ఆదేశించారు. టిడ్కో గృహాల విషయంలో గత ప్రభుత్వం బాధ్యతారాహిత్యంతో, అనాలోచిత నిర్ణయాలతో లబ్ధిదారులు బ్యాంకుల ముందు దోషులుగా నిలబడ్డారన్నారు. ఈరోజు ఎంఆర్పుర కాలనీకి తర్వాత పెద్ద చెరువు బ్రీచ్ పోడటానికి రావడం జరిగింది. మరి ఇటీవల సంభవించిన వరదల్లో నూజివీడులోని అనేక చెరువులు బ్రీచ్ అయ్యి ఆస్తి నష్టం కొద్దిగా తక్కువైనా కూడా పంట నష్టం చాలా బాగా ఎక్కువ జరిగిందని చెప్పేసి మరి రిపోర్ట్స్ అన్ని కూడా తెలియజేస్తామని. మరి ఇటు కారణం, ముఖ్య కారణం ఏంటంటే ఈ చెరువులన్నీ కూడా అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ అంటే ఎంక్రోచ్ అవుతున్న మూలంగా ఈ నీటి నిలువ ప్రాంతం యొక్క కుంచుకుపోయి ఈ కట్టల మీద ప్రెజర్ పెరిగిపోయి మరి బ్రీచ్ అయిన విషయం మనం చూసాం. మరి దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది పెద్ద చెరువు కాబట్టి నీళ్లు నూజివీడు బయట నుంచి వెళ్ళిపోయి రామలీలని అక్కడ కలిసినాయి. అదే మొగల్ చెరువు కూడా దాదాపు బ్రీచ్ పడే అంత భయంకరమైన పరిస్థితికి వచ్చింది. అది కట్ట మీద నుంచి దొరిలినాయి, కింద నుంచి కూడా ఏదో పైపులు, అనాథరైజ్డ్ పైప్స్ అక్కడ పక్కన నుండి వాళ్ళు పెడితే దాంట్లో నుంచి నీళ్ళు వస్తామో లేని. సో ఒకవేళ అది గనక ఏమైనా జరిగినట్లయితే భగవంతుడు చల్లగా చూసి అదేం జరగలేదు, అది జరిగితే పట్టణానికి ఎంత నష్టం జరిగితే ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాం. కాబట్టి అందరూ కూడా ఆలోచించాలి. ఈ ఎంక్రోచెస్ అన్నింటినీ కూడా మనం తీసేయాలి, సాధ్యమైనంత వరకు ఎవరికి నష్టం లేకోకుండా తీసేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తున్నాను. అందుకే నేను ఆర్డీఓ గారు కూడా చెప్పాను, నేను వెంటనే మరి సర్వే మొదలుపెట్టి సాధ్యమైనంత వరకు ఎవరికో నష్టం కలిగించాలనో లేకపోతే ఎవరికి చేయాలి కానీ మన భవిష్యత్తు కోసం ఇది అవసరం అని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ నియోజకవర్గంలో దాదాపు 22 కోట్ల విలువ చేసే డ్రైనేజెస్ మన ట్యాంక్స్ నష్టపోయిందని చెప్పేసి ప్రాథమిక అంచనా. అంతే కదా డి గారు, 22 క్రోర్స్ కదా, 22 క్రోర్స్ నాలుగు మన నియోజకవర్గంలో 22 క్రోర్స్ అని. ఇప్పుడు టెంపరీ రిస్టోరేషన్, ఎందుకంటే మనకున్న సమస్య ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం ఇది పూడ్చుకోకపోతే రాబోయే వర్షాలతో కొంత నింపుకోకపోతే ఏసాకాలం మనందరం కూడా తీవ్ర సమస్య ఎదుర్కోవాల్సిన పనిస్తుంది. ఎందుకంటే మంచినీళ్ళతో ఒక ఇబ్బంది అవుతుంది, గ్రౌండ్ వాటర్ పడిపోతుంది. అందుకని వెంటనే టెంపరీ రిస్టోరేషన్ చేస్తానికి. యానాం సమీపంలో గోదావరి సముద్రంలో కలిసే చోటు దర్యాల తిప్ప గోదావరి నదిలో గ్యాస్ పైప్ లైన్ నుండి లీక్ రావడంతో నీళ్లు సుడులు లేపుతున్న దృశ్యంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ సంబంధిత ఓఎన్జీసీ, జిఎస్టీసీ, గెయిల్ ఇండియాతో పాటు
చమురు సంస్థలు, గ్యాస్ సంస్థలు స్పందించకపోవడం ప్రజల్లో ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రజల దృష్టికి, పబ్లిక్ దృష్టికి, అలాగే యానం ఆరో గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే నిన్నే దాన్ని సరి చేస్తామని చెప్పారు. అయితే మళ్ళీ ఈరోజు ఎందుకో డౌట్ వచ్చి అసలు అవుతుందా లేదా, అది యానం ప్రజలకు ఇబ్బంది అవుతుందేమో తెలిసి మళ్ళీ వెంటనే మార్నింగ్ మళ్ళీ మేము వచ్చి చూడటం జరిగింది. గ్యాస్ తీసుకున్నారు, అది అలాగే విపరీతమైనటువంటి గ్యాస్ బయటకు వచ్చి వచ్చడం తీసుకుని చూస్తున్నారు. దీని మీద అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుని దీని వెంటనే దాన్ని రాకుండా మూసేసి ఎవరికి ఇప్పుడు ఏ ప్రమాదం లేకుండా చూడాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధాన్ దినేష్, లంకేష్ జాన్, శ్రీను ప్రసాద్ కలిసి మేము రావడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎవరైతే ఓఎన్జీసీ సంస్థ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము తీసుకుని వచ్చి ఒకసారి చూపించడం జరుగుతుంది. విపరీతమైన మీరు చూస్తున్నారు, విపరీతంగా చాలా దారుణంగా మీరు అక్కడ యూజువల్ చూస్తున్నారు. అది ఈరోజు కాదు, వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. అది ఎప్పటి నుంచో వస్తుందని చెప్పి ఏదో ఒక చూపు ఉంది, ఆ చూపుకి కన్నం పెడితే కాసేపు వస్తుంది కదా అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది ఎన్ని రోజులు అని చెప్పి వస్తుంది, అది అలా వచ్చి రేపు పొద్దున్న ఏదైనా అయితే దాని ప్రమాదం తగిన చర్యలు వెంటనే తీసుకోవాలి, వెంటనే దీని మీద స్పందించాలని చెప్పి. హైదరాబాద్ ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులతో పాటు మీర్పేట్ ఆదిబట్ల పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. గంజాయి చాక్లెట్తో పాటు హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్న 5 నిందితులను అరెస్ట్ చేశారు. హ్యాష్ ఆయిల్ సరఫరాలో రంజిత్ కుమార్ ప్రధాన నిందితుడు. నిందితులు వైజాగ్లో 2.3 కేజీల హ్యాష్ ఆయిల్ను కొనుగోలు చేశారు. మార్కెట్ రేటు ప్రకారం హ్యాష్ ఆయిల్ 21 లక్షలు ఉంటుంది. రంజిత్ కుమార్ అనే వ్యక్తి 3వ నేరం చేస్తూ పట్టుబడ్డాడు. అలానే మరో కేసులో బీహార్కు చెందిన సంతోష్ కుమార్, బీరేన్ సింగ్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులు బీహార్ నుండి గంజాయి చాక్లెట్లను తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నారు. నిందితుల వద్ద నుండి 3.8 కేజీల గంజాయి చాక్లెట్లను సీజ్ చేస్తామని రాచకొండ సిపి తెలిపారు. చిన్న చిన్న ప్యాకెట్స్లో చేసి అమ్మకానికి పెడుతున్నారు. వాళ్ళు తెచ్చేది, కొనుక్కొని వచ్చేది తక్కువ రేట్లో ఉన్నది. ఇక్కడికి వచ్చేది అక్కడ కొన్ని 100లో ఉన్నది, 1,000 రూపాయల్లో ఉన్నది. ఇక్కడ 2 లక్షల వరకు కూడా టోటల్ క్వాంటిటీని అమ్మే లోపల వాళ్ళు సంపాదించగలుగుతున్నారు. 10,000 ఉన్నది, 2 లక్ష రూపీస్, లేకుంటే 1,000 ఉన్నది, 1,00,000, అట్లా కన్జ్యూమర్ యొక్క డిమాండ్ పెడ్లర్ ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఇలా చేస్తున్నాడు. ఈ రకంగా చిన్న చిన్న వీటి డబ్బాల్లో పెట్టి అమ్మడం జరుగుతుంది. సో ఇలా వాళ్ళ రూమ్లో ఉండి ఆ రూమ్లో ఉన్న దాంట్లో మేము సీజ్ చేసినాము. ఈ ఫోటోగ్రాఫ్ అది రెండింటిని మీకు చెప్తున్నాం. ఇందులో ముఖ్యంగా 5 నేరస్తులు ఉన్నారు. ఈ హాష్ ఆయిల్ వచ్చేది ఈ వైజాగ్ నుంచి మనకు వచ్చింది. దీంట్లో రంజిత్ కుమార్ ఇతను పెడ్లర్, దాని తర్వాత ఒక డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇంతకుముందు వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్సైజ్ పోలీస్ వీళ్ళను అరెస్ట్ చేశారు. దాంట్లో మళ్ళీ నేరం చేస్తూ పట్టుబడ్డది ఇది 3వ నేరం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పట్టుబడ్డారు. దీంట్లో ఈ పెడ్లర్స్ ఉంటూనే నితిన్ అండ్ ఈ రంజిత్ కుమార్ అలియాస్ నిఖిల్ అనే పేరు కూడా ఉంది. వీళ్ళు తీసుకొస్తూ పెడ్లర్గా ఉంటూ ఇక్కడ కన్జ్యూమర్గా ఉంటూ అమ్మడం చేస్తున్నారు. ఇది అన్నవరం నుంచి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఇంకో ఈ నరేందర్ అండ్ సాయి కృష్ణ, ఈ 4 నేరస్తులు కూడా. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం ఎన్విఎస్ మెడికల్ కళాశాలలో వైద్య విజ్ఞాన ప్రదర్శన నిర్వహించారు. సామాన్య ప్రజలు, పాఠశాలల విద్యార్థుల అవగాహన కోసం కళాశాలలో మొత్తం 25 విభాగాలలో ప్రదర్శన నిర్వహించామని తెలిపారు. మనిషి ఏ విధంగా రోగాల బారిన పడుతున్నాడో, వాటి నుంచి ఎలా జాగ్రత్త పడాలని తెలియజేయడం వైద్య విజ్ఞాన ప్రదర్శన ముఖ్య ఉద్దేశమని అన్నారు. మొత్తం మెడికల్, డెంటల్, నర్సింగ్ అన్నీ కలిపి దాంట్లో వేరియస్ డిఫరెంట్గా అది బాడీ మన హ్యూమన్ ఎనాటమీ ఉంచి మన శరీరం ఎట్లా ఉంది, అట్లా ఫంక్షన్ చేస్తుంది, అట్లా పనిచేస్తుంది, ప్లస్ దాంట్లో వ్యాధి వస్తే, ఏదైనా బాధ వస్తే ఏమేమి ప్రాబ్లం వస్తాయి, దానికి అదే ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి, ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, దాని గురించి, ప్లస్ ఈ స్టూడెంట్స్కి కొంచెం అదే బ్రెయిన్లో అదే మైండ్లో ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇంతకుముందు ఉన్న 2012 చేసినప్పుడు కొన్ని ఏదో రూరల్ ఏరియా ఉంచిన వాళ్ళు ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు మన ఎస్విఎస్లో, ప్లస్ గవర్నమెంట్ కాలేజ్లో, వేరే వేరే ప్లేస్లో. ఎందుకో చూసిన తర్వాత వాళ్ళకి చాలా
ఇంట్రెస్ట్ వచ్చింది. దానికోసం ఇప్పుడు కూడా చాలామంది ఇంటర్వ్యూ చేసినారు, మరి కొంత వాళ్ళు అడిగినారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అదే అదే సబ్జెక్ట్ ప్లస్ అదే నర్సింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, డెంటల్ చాలా నర్సింగ్ ఉంది, పారామెడికల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అదే వేరే వేరే స్టూడెంట్స్ అట్లా చెప్తున్నాడు. సో అందరికీ అదే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఒకసారి మీరు ఎందరు లోపలికి వస్తే ఒక 3 గంటలు పడుతుంది బయట పోవడానికే. సో ఖచ్చితంగా ఆ టైం తీసుకొని, ఇంకా ఫీజు ఏం లేదు, మొత్తం కంప్లీట్గా ఫ్రీ ఉంది. జనరల్ పబ్లిక్కి రేపు ఒకసారి 2 తర్వాత అదే ఇన్విటేషన్ ఉంది, కానీ మండే మళ్ళీ చాలా ప్యాక్ అయింది. నిన్న ఒక 2000 స్టూడెంట్స్ విజిట్ చేసినారు, ఈరోజు ఒక 5-6000 స్టూడెంట్స్, ఇప్పుడు 4000 అయిపోయింది, నిన్న సాయంత్రం వరకే 5-6000 అవుతుంది. సో అందరికీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, అదే వచ్చేసేయండి. అండ్ కూటమి 100 రోజుల పాలనలో సాధించింది కేవలం దాడులు, కక్షపూరిత రాజకీయాలేనని టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పెడాడ తిలక్ ఆరోపించారు. రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలు చేశారని అన్నారు. వరద సాయం పేరుతో పారిశ్రామికవేత్తల దగ్గర, వ్యాపారవేత్తల దగ్గర డబ్బులు దండుకుంటున్నారని దుయ్యబట్టారు. ఒకసారి రాష్ట్ర ప్రజలు గమనించారు, ఇవాళ మిమ్మల్ని 6 మాసాల్లోనే చంద్రబాబు నాయుడు గారు వైఫల్యం చెందారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున నేషనల్ మీడియా, అన్ని సంస్థలు, మేధావులు అందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనుభవంతులని 3 పర్యాలు ముఖ్యమంత్రిగా చేశారు, ఆయనకు అవకాశం ఇస్తే ఏదో సాధిస్తానని చెప్పిన మాటలు అమలు చేస్తారని చెప్పి అమాయకమైన ప్రజలు నమ్మి అతనికి ఓటేస్తే అతను చేసే మోసాలని మనం ఒకసారి గమనించుకో. రాష్ట్రంలో 100 రోజుల కూటమి పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆయా డివిజన్లలో జరిగిన సభల్లో 100 రోజులలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. అలాగే గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి వల్ల రోడ్డు కానీ, డ్రైన్లు కానీ, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్తో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ, అలాగే 15th ఫైనాన్స్ ఫండ్స్ బందర్ నియోజకవర్గంలో మున్సిపాలిటీస్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అట్లాగే పెన్షన్ని 1వ తారీఖు మరి సక్రమంగా పెంచినటువంటి పెన్షన్ 1000 రూపాయలతో ఇస్తున్నారని చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దీపావళి నుంచి కూడా గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మరి స్వాగతిస్తూ ఉన్నారు. ఈరోజు రైతులకు డబ్బులు కూడా మరి ప్రభుత్వం, గత ప్రభుత్వ బకాయిలను కూడా 1687 కోట్లు మరి అందించినందుకు కూడా వాళ్ళు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే భూ హక్కు చట్టాన్ని రద్దు చేసినందుకు వాళ్ళు ఇవాళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మెగా డిఎస్సి మరి రేపు ఆల్రెడీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, త్వరలోనే అవి కూడా భర్తీ చేయబోతూ ఉన్నారు. దాదాపు 16,500 పోస్టులు భర్తీ చేయబోతాము. రాబోయే 5 సంవత్సరాల్లో 20-20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా మన మొదటి విడతలో ఈ కార్యక్రమాన్ని చేయటం. ప్రజలు స్వేచ్ఛ కోరుకున్నారు, ఆ స్వేచ్ఛకు తగిన విధంగా ఈరోజు మేము పనిచేస్తా ఉన్నాం. ఇంకా చాలా అద్భుతాలు చేయాల్సిన గతం ముందున్నాయి. ఇవాళ కేంద్రం సపోర్ట్ కూడా ఉంది. ఇవాళ రాజధానికి 15,000 కోట్లు ఇవ్వడం కానీ, పోలవరం పనులకు కానీ, మరి జరిగేటటువంటి అభివృద్ధిలో కూడా వాళ్ళు మనకి సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉన్నారు. పేట్ బషీరాబాద్ పోలీసులు నిషేధిత 2 గ్రాముల MDMA డ్రగ్ను స్వాధీనం చేసుకుని 3 నిందితులను అరెస్ట్ చేశారు. పేట్ బషీరాబాద్ పరిధి కొంపల్లిలో తనిఖీలు నిర్వహిస్తుండగా 3 వ్యక్తులు MDMA డ్రగ్తో పట్టుబడ్డారు. నిందితులు మేడ్చల్కు చెందిన శరణ్ రెడ్డి, వనస్థలీపురం ప్రవీణ్ కుమార్, బాచ్పల్లి శివశంకర్ రెడ్డిగా గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్లో 1 టికెట్లపై 135 వరకు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ 1 టికెట్పై 110 రూపాయల, లోయర్ క్లాస్ 1 టికెట్పై 60 రూపాయల వరకు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. రిలీజ్ రోజున ఉదయం 12 నుంచి మొత్తం 6 షోలకు అనుమతి ఇచ్చింది. 28వ తేదీ నుంచి 9 రోజుల పాటు రోజుకు 5 షోల ప్రదర్శనకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.